కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందికి కిడ్నీ స్టోన్ ఉన్నట్టు కూడా తెలియదు, అసలు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి సింప్టమ్స్ నొప్పి వస్తే కానివ్వండి, లేదంటే మూత్రంలో కాస్త మంట, స్టోన్ ఉంటే గనక ఎంత చిన్నగా ఉండొచ్చు సార్, ఎంత పెద్దగా ఉండొచ్చు, ఒక్కోసారి కిడ్నీ లోపల ఉన్న స్పేస్ కూడా అలానే ఉంటుంది, రాళ్ళు కూడా అవే స్పేస్ తీసుకుంటాయి అన్నమాట. ఖచ్చితంగా రాళ్ళు వస్తాయి, జాగ్రత్త పడాలని వాళ్ళు ముందు నుంచి కొంచెం, అంటే చిల్డ్రన్ లో స్టోన్స్ వచ్చే టెండెన్సీ డెఫినెట్లీ ఉంది. ఇంకొక పక్క పెయిన్ కిల్లర్స్ కూడా మనం నాన్ స్టాప్ గా తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి. సాల్ట్ ఇంటేక్ అనేది ఏ విధంగా, ఒకటి నీళ్లు బాగా తాగమని చెప్తాం. వెల్కమ్ టు సాక్షి లైఫ్, నా పేరు స్వప్న. మామూలుగా మనకు శరీరంలో వచ్చే అనేకానేక రోగాలు సమస్యల లిస్ట్లో బహుశా కిడ్నీ డిసీజ్ అన్నది, కిడ్నీకి వచ్చే సమస్యలు కొంచెం సైలెంట్ అని చెప్పాలి. కాబట్టి మనం రొటీన్ చెకప్లో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోతే బహుశా ఆలస్యం అయ్యాక తెలుసుకుని మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం ఒక చాలా ప్రముఖ యూరాలజిస్ట్తో మాట్లాడబోతున్నాం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ సీనియర్ డాక్టర్గా, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా వారి ప్రాక్టీస్ని కొనసాగిస్తూ ఎంతోమందికి గొప్ప సలహాలు ఇవ్వబోతున్నారు. అసలు ఫండమెంటలీ నెఫ్రాలజీ, యూరాలజీ ఈ రెండు విభాగాలకి మధ్య తేడా ఏంటో మొదలుపెట్టి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సో డాక్టర్ దీపక్ రాగూరి గారు, మీరు చాలా అనుభవజ్ఞులు ఈ ఫీల్డ్లో. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ అంటే యూరాలజీకి నెఫ్రాలజీకి? చాలా మటుకు ఈ మా ఇన్ఫ్యాక్ట్ మా ఇన్స్టిట్యూట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 12 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి, ఈ రోజు కూడా యూరాలజిస్ట్ అంటే ఎవరు, నెఫ్రాలజిస్ట్ అంటే ఎవరు అనేది వివరిస్తూనే ఉన్నాం. ఇంకా జనంలోకి అంతగా అవగాహన లేదు ఈ రెండు స్పెషాలిటీస్లో. కామన్మేనే కాదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్కి అంత డిఫరెన్స్ తెలియట్లేదు. యూరాలజిస్ట్ అనేవాళ్ళు ప్రైమరీలీ సర్జన్, నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు ఫిజిషియన్స్, ఇద్దరం కిడ్నీ హెల్త్కి సంబంధించే చూసుకుంటుంటాం. కానీ కిడ్నీ పరంగా నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు ఓన్లీ కిడ్నీ డిసీజెస్ చూస్తారండి ఫిజిషియన్. కానీ యూరాలజిస్ట్ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్తో కాకుండా ఇంకా మిగతావి కూడా చాలా ఆర్గన్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటారు యూరాలజిస్ట్. ఉదాహరణకి కిడ్నీ, కిడ్నీతో పాటు యూరినరీ బ్లాడర్, మేల్ జెనిటల్ సిస్టమ్స్ అంటే టెస్టిస్ అండ్ పీనిస్ రిలేటెడ్ ఇబ్బందులు, ప్రాస్టేట్ హెల్త్ మోస్ట్ కామన్ మగవాళ్ళల్లో ప్రాస్టేట్ రిలేటెడ్ హెల్త్. మమ్మల్ని ప్లంబర్స్తో పోలుస్తుంటారు అనమాట, కిడ్నీ వాటర్ ట్యాంక్ అనుకోండి, కింద సంపులో ఉన్న నీళ్లు యూరినరీ బ్లాడర్తో పోలుస్తారు, యూరిన్ బయటకు వచ్చేదాన్ని కుళాయితో చెప్తారు అనమాట. వేర్ ఆల్సో కాల్డ్ ప్లంబర్స్. సో ప్రైమరీగా యూరాలజిస్ట్ అనేవాళ్ళు సర్జన్స్, నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు ఫిజిషియన్స్. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఈ పరిధి పెద్దది కాబట్టి మీకు సర్జికల్ యాంగిల్ లేకపోయినా ఒక ఫిజిషియన్గా కూడా మీరు ఇతర సమస్యలకు కూడా పరిష్కారాలు ఇస్తూ ఉంటారు, అంటే ప్రాస్టేట్కి సంబంధించి స్క్రీనింగ్లు అవి ఇవి కూడా. సో ఇవాళ చాలా కీలకమైన ఒక టాపిక్ గురించి మాట్లాడదాం సార్. కిడ్నీ స్టోన్స్ అంటే అందరికీ కామన్గా తెలిసిన విషయం, చాలా మందికి కిడ్నీ స్టోన్ ఉన్నట్టు కూడా తెలియదు, అసలు ఎలా తెలుసుకోవాలి? కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు ప్రప్రథమంగా అన్లెస్ వాళ్ళకి సింప్టమ్స్ నొప్పి వస్తే కానివ్వండి, లేదంటే మూత్రంలో కాస్త మంట, మూత్రంలో బ్లడ్ కనపడ్డా, ఈ మూడు లక్షణాలు ఉంటే తప్పితే ఎక్కువ మటుకు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. లేదు ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో పెద్దవాళ్ళకి రాళ్ళు ఉన్నాయి నాకు కూడా వస్తుందేమో అని కంగారు పడుతున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది చేయించుకుంటారు. లేదు నొప్పి, మూత్రంలో బ్లడ్ అండ్ దానికి తోడు యూరినరీ ఇన్ఫెక్షన్ అండ్ మంట, ఈ సింప్టమ్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటపడతాయి. ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ స్టోన్స్ వచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్లో మాకు తెలుస్తాయి. దాని తగ్గట్టు ఇంకా ముందుకు ఎవాల్యుయేట్ చేయడానికి సిటీ స్కాన్ చేస్తాం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. కానీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో చేసేది మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్. ఒకవేళ స్టోన్ ఉంటే గనక ఎంత చిన్నగా ఉండొచ్చు సార్, ఎంత పెద్దగా ఉండొచ్చు, ఒక్కోసారి ఇంత అరిచే ఎంత స్టోన్ తీసామంటారు, ఎక్కడుంది చోటు అని అర్థం కాదు అసలు లోపల. చిన్నవి అని అంటే ఇప్పుడు మనకున్న పరికరాల్లో అల్ట్రాసౌండ్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, 1 to 2 mm 2 mm ఉన్న రాళ్ళను కూడా మనం ఇవాళ డయాగ్నోస్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, అటువంటి పరికరాలు మన దగ్గర ఉన్నాయి. పెద్దవి అనుకుంటే కిడ్నీ మొత్తం రాయిగా మారిపోయేంత పెద్ద రాళ్ళు కూడా మనం చూస్తున్నాం, 8-9 సెంటీమీటర్ల రాళ్ళు కూడా. కిడ్నీ లోప ఉన్న జాగ ఏదైతే ఉంటుందో ఇట్లా గదులు గదులుగా ఉంటుంది కిడ్నీ, మనకు ఉన్న 5 వేళ్ళు ఎలా ఉంటాయో కిడ్నీ లోపల ఉన్న స్పేస్ కూడా అలానే ఉంటుంది, రాళ్ళు కూడా అవే స్పేస్ని తీసుకుంటాయి అనమాట. సో చూస్తే గుండ్రంగాను రాళ్ళు ఉంటాయి, లేదంటే ఇలా కొమ్ములు వచ్చినట్లు కూడా కనబడుతుంటాయి మనకు రాళ్ళు. సో రాయి ఉండడం అనేది దేనికి సంకేతం ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇస్ ఇట్ అంటే ఫ్యాట్ డిపాజిట్సా లేక కాల్షియం డిపాజిట్సా, అన్ని మిక్స్ అయి ఉంటాయా? అంటే రాళ్ళు ఫార్మేషన్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ ఎర్రర్ అండి, శరీరంలో ఉన్న ఒక మెటబాలిక్ ఎర్రర్ అనేదానికి అదొక సందేహం అనమాట.
ఇప్పుడు కాల్షియం మెటబాలిజం ఇబ్బంది పడ్డది అనుకోండి, అప్పుడు కాల్షియం రాళ్ళు వస్తాయి. కాల్షియం రాళ్ళు ఒకటే కదండి, కాల్షియం మోనోహైడ్రేట్, కాల్షియం డైహైడ్రేట్ అని కాకుండా ఆక్సిలేట్ స్టోన్స్ అని వస్తాయి, అపెటైట్ స్టోన్స్ అని వస్తాయి, స్ట్రూవైట్ స్టోన్స్ అని ఉన్నాయి. అంటే టెక్నికలీ చెప్పాలంటే 5-6 రకాల స్టోన్స్ ఉన్నాయన్నమాట వాటి కాంపోజిషన్. కానీ అన్నిటికంటే కామన్ కాల్షియం రిలేటెడ్ స్టోన్స్ అన్నమాట. దీనికి కారణం ఈజ్ మెటబాలిక్ ఎర్రర్. శరీరంలో మెటబాలిజం, కాల్షియం మెటబాలిజంకి సంబంధించిన ఎర్రర్ ఉంది అని అంటే రాళ్ళు కిడ్నీలో పేరుకుపోయే అవకాశం ఉన్నట్టు లెక్క. ఇది ప్రధానంగా జెనెటిక్గా సంక్రమిస్తుందా లేక కొంత ఆహార వ్యవహారాల వల్ల జరుగుతుందా, ఏమవుతుంది సార్? మీరు అన్నట్టు జెనెటిక్ అనే పదం మనం కొద్దిగా కేర్ఫుల్గా వాడాలండి. ఇక్కడ జెనెటిక్ ఇష్యూస్ అన్నవి మన పెద్దవాళ్ళకు ఉంటే ఆఫ్ స్ప్రింగ్స్కి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది జెనెటిక్. ఇక్కడ జెనెటిక్ అనే పదం కంటే ఫెమిలియల్ డిస్పోజిషన్ అంటాం, ఫెమిలియల్ టెండెన్సీ. ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళకి రాళ్ళుంటే మనకు వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాలని ఏం లేదు. ఓకే ఓకే, బట్ మోర్ జెనెటిక్ ఇస్ మోర్ కంపల్సరీ, డెఫినెట్ గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాం. ఫెమిలియల్ టెండెన్సీ అంటే ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి రాళ్ళు ఉంటే, మా ఇంట్లో పెద్దవాళ్ళకి లేకపోతే మీకు వచ్చే అవకాశం ఎక్కువ నాతో పోల్చుకుంటే. అవును, నాకు రాదని గ్యారంటీ ఏం లేదు, మీకు ఖచ్చితంగా వస్తుందని కూడా అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అన్నిటితో పాటు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కాల్షియం ఎక్కువ ఉన్నవి తినడం వల్ల, తీసుకోవడం వల్ల, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు కూడా, మనకి కాల్షియం నిల్వలు ఎక్కువ అవుతాయి బాడీలో, ఈ కాల్సిఫికేషన్ ఎక్కువ జరుగుతుందని ఒక కరెక్ట్ అండి. ఇప్పుడు కాల్షియం ఒక్కటే కాదు, చాలా విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ రిలేటెడ్ సమస్యలు కూడా ఇలా ఉంటుంటారు. ఎక్కువ ప్రోటీన్ తింటాం సార్, చాలా నాన్ వెజిటేరియన్ తింటానని కొంతమంది అంటారు. దీనికి ఆన్సర్ చెప్పే ముందు నేను ఇంకొక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఎక్కువ తింటున్నాను సార్ అంటారు, మీకు రోజుకి కాల్షియం ఎంత అవసరం ఎవరికైనా అవగాహన ఉందా? పాయింట్ నెంబర్ వన్, మనకు బాడీలో రోజుకి కాల్షియం అవసరం ఎంత, మనం తింటున్న భోజనంలో మనకు కాల్షియం అందుతుందా లేదా, ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మనం ఆపాలనా లేకపోతే తగ్గించాలా అని తెలుస్తుంది. బ్లడ్ లో మార్క్ మాత్రం మార్కర్ పది, సీరం కాల్షియం అనేది ఒక విధంగా అది ఒక బ్లడ్ మార్కర్. ఇప్పుడు అది చూసుకొని మనం భోజనం ఎక్కించడం తగ్గించడం అనేది అవసరం లేదని అలా చేయలేము కూడా. ప్రోటీన్ డైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీటో, అలాగే మనకి బాగా ప్రోటీన్ పౌడర్ వే ప్రోటీన్ పౌడర్ లోని వేసుకు తాగేస్తుంటారు జిమ్ తర్వాత, వాటి వల్ల బాగా భారం పడుతుంది కిడ్నీల మీద అని ఒక ఒక కొంతకాలం పాటు ఒక స్టడీ వచ్చింది. సో ఈ విషయంలో అవగాహన వస్తుంది, ఎస్పెషలీ జిమ్కి వెళ్తున్నారు, బాడీ బిల్డ్ చేయాలి, వే ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎందుకు మనం సప్లిమెంట్ తీసుకోలేకుండా వే ప్రోటీన్ ఇస్తున్నామా, అడిషనల్గా మజిల్ని బిల్డ్ చేయడానికి వే ప్రోటీన్ తీసుకుంటున్నామా అనేది క్లియర్గా ఉండాలి మనకు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రొటీన్గా జిమ్కి వెళ్తున్న వాళ్ళకి ఈ అడిటివ్ వే ప్రోటీన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నది నా ఉద్దేశం అండి. న్యాచురల్ మీన్స్, మన ఇంట్లో తింటున్న భోజన పదార్థాల్లోనే ప్రోటీన్ అడిటివ్గా తీసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మజిల్ బల్క్ చేస్తున్న వాళ్ళు, బాడీ బిల్డర్స్, హెవీ మజిల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో అడిషనల్ ప్రోటీన్స్ ఇస్తారు, కానీ ఒక న్యూట్రిషనిస్ట్ సలహాతో తీసుకోవాలనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ బాడీ మాస్ ఎంత ఉంది, మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ ఒక ఇంటెన్సిటీ ఎంత, దాని తగ్గట్టు మీ క్రియాటిన్ తీసుకోవడం కానీ, బాడీలో ఉన్న యూరియా క్రియాటిన్ పారామీటర్స్ చూసుకొని దాని తగ్గట్టు తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సాల్ట్ ఇంటేక్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సార్ కిడ్నీ స్టోన్స్? ఇప్పుడు ఈ డయటరీ ఫ్యాక్టర్స్లో ఏ భోజన పదార్థాలు తీసుకుంటే రాళ్ళు త్వరగా వస్తాయి, ఏవి తగ్గించాలి, ఎట్లా ఉండాలి అన్న ప్రశ్న నాకు వచ్చినప్పుడు నేను రెండే విషయాలు చెప్తాను. ఒకటి నీళ్లు బాగా తాగమని చెప్తాం, 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు. ఇంకొకటి ఉప్పు, ఉప్పు తగ్గించమని, సాల్ట్ తగ్గించండి అని అగైన్ ద సేమ్ క్వశ్చన్, ఎంత తగ్గించాలి, రోజు మేము ఎంత తింటున్నాము అది మనకు తెలియాలన్నమాట. ఆహారంలో భోజనానికి వంటలో వాడే ఉప్పు కావాలండి, దట్ మచ్ ఆఫ్ సాల్ట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఈస్ నెసెసరీ. అడిటివ్ సాల్ట్స్, మరీ ఎక్కువ ఉప్పు అలవాటు ఉన్న వాళ్ళలో అది తగ్గించమని చెప్తాం. అన్నిటికంటే ఇంపార్టెంట్, అడిటివ్ సాల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నిల్వ ఉన్న పదార్థాల నుంచి వస్తాయి. ఆవకాయలు, ఎస్, ఆ మిర్చీలు, ఆవకాయలు, సాల్ట్ ఉంటుంది సార్, ఒక వారం సార్ సాల్ట్ వస్తారు, ఒక 2 మిర్చీలు తింటే చాలు. ఎస్, ఎనీ ప్రిజర్వేటెడ్ ఫుడ్ సాల్ట్ ఇస్ హెవీ. దానికంటే ఇంపార్టెంట్ కోల్డ్ కట్స్, ఈ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్స్, మైక్రోవేవ్లో వాడే ఇవి, ఈ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఆర్ సోల్డ్ ఇన్ ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్ముతారు కదా, అవిట్లో కూడా ఇస్ లోడెడ్ విత్ సాల్ట్. సో ఇవిట్లో నుంచి అడిటివ్ చాలా వస్తుంది అన్నమాట. అఫ్ కోర్స్ మన బర్గర్ పిజ్జాలని ఇంట్లో పెద్దవాళ్ళు తిడుతూనే ఉంటారు, ఈ దీస్ ఆర్ ఆల్ నాట్ ఫ్రెష్ మేడ్, అన్ని కోల్డ్ స్టోరేజ్లో నుంచి వాడేవి, ఆ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఆల్ లోడెడ్ విత్ సాల్ట్. ఈ సాల్ట్ ఈస్ వెరీ డేంజరస్. డేంజరస్, రైట్ రైట్. సో ఇప్పుడు సరే, కిడ్నీ స్టోన్స్కి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. చిన్న చిరక ఏదో 2 స్టోన్స్ ఉన్నాయని మీరు మీలాంటి అంటే మంచి ఎక్స్పర్ట్స్ చెప్పారు సార్. ఏమిటి పరిష్కారం, చికిత్స అంటే? అన్ని వేళలా మనకి లేజర్ సర్జరీ చేయాలా, ఇంకేమన్నా రకరకాల ఇంటర్వెన్షన్స్ ఉంటాయా దీనికి? కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ వరకు వస్తే 2 విధాలుగా చూస్తామండి. ఏసిమ్టమాటిక్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయ్యాయి, అంటే రొటీన్ హెల్త్ చెకప్ చేసుకుంటున్నప్పుడు స్కాన్లలో రాళ్ళు బయటపడతాయి,
అక్కడ సైజ్ క్రైటీరియా ఉంటుందండి. 7 to 8 millimeters, ఓ 8 millimeters స్టోన్స్ వరకు తనకి ఏమి ఇబ్బంది కలిగించట్లేదు అని అంటే వి వెయిట్ అండ్ వాచ్. 8 millimeters అంటే ఇంత ఉంటుంది, సెంటీమీటర్ కంటే చిన్నదండి, చాలా చిన్నది, 7 to 8 millimeters. ఈ సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను మీకు. సో అరౌండ్ 6 to 7 millimeters వరకు విల్ వెయిట్ అండ్ వాచ్. ఆ 7 and 8 millimeters ఒక్కసారి దాటింది అనుకోండి, సిమ్టమాటిక్గా లేకపోయినా దగ్గర దగ్గర ఒక 1 centimeter సైజ్ స్టోన్ వస్తుందంటే మాత్రం ఎలెక్టివ్గా అయినా సరే దాన్ని ట్రీట్ చేయించుకోమని చెప్తాం. ఎందుకు, కిడ్నీలో ఉన్న రాళ్ళు బయట రావాలంటే దానికి ఉన్న దారి యూరేటర్ అని ఒక సన్న ట్యూబ్ ఉంటుంది. కిడ్నీకి కింద ఉన్న యూరినరీ బ్లాడర్ కనెక్ట్ అయ్యే ట్యూబ్, దాని డయామీటర్ ఇస్ అరౌండ్ 4 to 5 millimeters. సో ఇప్పుడు మనం ఇప్పుడు సైజ్ క్రైటీరియా మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే 7-8 అనుకోండి, కొన్ని మెడికేషన్స్ వల్ల కాస్త ఆ ట్యూబ్ రిలాక్స్ చేయొచ్చు, సో 5 నుంచి కాస్త 6-7 అవుతుంది అండి. కానీ దాన్ని బ్లాస్ట్ చేయాలి లోపలైతే మీరు ముందు. అలా 5 and 6 millimeters ఉన్నవి అంతకంటే చిన్నగా ఉన్నవి ఆ ట్యూబ్ ద్వారా అవంతా పడిపోయే అవకాశం ఉంది. అవును అవును. అంతకంటే పెద్ద ఉన్నవి ఆ ట్యూబ్లోకి వచ్చాయనుకోండి అక్కడ ఇరుకుంటాయి, అప్పుడే సివియర్ పెయిన్ వస్తుంది, చాలా సివియర్ పెయిన్. అప్పుడు మనం ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా ఆ స్టోన్ని బ్లాస్ట్ చేసి తీయాల్సి రావచ్చు. కానీ అంటే అది డే కేర్ ప్రొసీజర్ అయినా సార్? ప్రొసీజర్ కొన్ని స్టోన్స్ డే కేర్ ప్రొసీజర్గా చేయించండి, అదర్వైజ్ 24 hours అండి, 1 day హాస్పిటల్ స్టే అవసరం పడదు. కొన్ని కొన్ని ఏవో మందులు తాగితే అవి కరిగిపోతాయి, అలా జరుగుతుందా సార్? మందులు కొన్ని అంటే మనం నాటు వైద్యం కానివ్వండి, కొన్ని వాటెవర్ కొన్ని ఇంట్లో ఉన్న చిట్కాలు, కొన్ని తాగితే పడిపోతుందా అనే దాని క్వశ్చన్ అగైన్ సైజ్ మీద డిపెండెంట్ అండి. ఇక్కడ మనం ఎటువంటి మెడిసిన్ ఇస్తున్నాము ఆ పడిపోతాయా లేదా అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ రాయి యొక్క సైజ్ బట్టే. రాయి పెద్దగా ఉందనుకోండి మీరు ఎటువంటి మందులు ఇచ్చినా పడవు. రాళ్ళు కరగవండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓన్లీ వెరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టోన్స్, అంటే ఆ రాయి యొక్క డెన్సిటీ ఎంత గట్టిగా ఉంది అనేది ఒక పారామీటర్ ఉంటుంది మనకు. సిటీ స్కాన్ చేసినప్పుడు ఈ రాయి ఎంత గట్టిగా ఉంది అని ఒక పారామీటర్ ఇస్తారు మాకు, హౌన్స్ఫీల్డ్ యూనిట్ అని అంటాం. అవి బాగా గట్టిగా ఉన్నాయనుకోండి అవి రాళ్ళు కరిగే ప్రసక్తి లేదు. కొద్దిగా 600-700 కంటే తక్కువ ఉన్నవి రిలేటివ్గా చాలా మెత్తగా ఉంటాయి రాళ్ళు, అవి కొంతమందిలో ఆ కాంపోజిషన్ బట్టి కొన్ని మెడిసిన్స్ వల్ల కరిగే అవకాశం ఉంది. బట్ బై అండ్ లార్జ్గా రాళ్ళు ఎంత ఉన్నా రాళ్ళు కరుగుతాయి అని అనుకోవడం మాత్రం పొరపాటు. చిన్నగున్న రాళ్ళు అవంతటా పడిపోవాలి, పెద్దగున్న రాళ్ళు అయితే తీయించుకోవాలి. అండ్ ఇక్కడ చాలా కామన్గా మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు డయూరిటిక్ బెవరేజెస్ లైక్ బియర్, బియర్ తాగితే రాళ్ళు పోతాయని చాలా మంది నమ్ముతారు సార్. అంటే అది ఒక్కసారి అమాంతం, ఇప్పుడు మీరు అన్నట్టుగా కిడ్నీలో చేంబర్స్ ఉంటాయి కదా సార్, ఆ చేంబర్స్ మధ్యలోనే కదా డిపాజిట్ అయి ఉంటాయి, దాన్ని ఫ్లష్ అవుట్ చేయాలంటే అమాంతం ఒక గ్యాలన్ బీర్ తాగేసా అనుకోండి, దానివల్ల పోతుందని చాలా మంది అనుకుంటారు. కిడ్నీలో ఉన్న రాళ్ళు ఫ్లష్ అవుట్ చేయడానికి నీళ్లు తాగినా ఒకటే బీర్ తాగినా ఒకటే, అవంతటా అవి బయటకు రావాలి. అక్కడ ఏంది, ద డిజైన్ ఆఫ్ ద కిడ్నీ బట్టి రాళ్ళు ఏ పొజిషన్ లో అడుగు భాగంలో ఉన్నాయనుకోండి అవి అలా ఎగిరి బయటకు రావు. పై భాగంలో ఉన్నాయనుకోండి నీళ్లు ఫ్లో వల్ల అవంతటా అవి వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని రాళ్ళు కిడ్నీ కత్తుక్కొని ఉంటాయి అన్నమాట, అవి మనం ఏం చేసినా కదలవు అక్కడ నుంచి. సో ఫ్రీ ఫ్లోటింగ్ స్టోన్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. బియర్కి వస్తే బియర్ తాగితే రాళ్ళు పడిపోతాయా? పార్ట్లీ ఎస్, పార్ట్లీ నో. పార్ట్లీ ఎస్ అని ఎందుకు అంటున్నానంటే ఫిజ్, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవైనా సరే, కూల్ డ్రింక్స్ కావచ్చు, అది థమ్స్అప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ డ్రింక్లో అయినా ఫిజ్, సోడా కూడా సింపుల్ ప్లెయిన్ సోడా, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవి తాగినప్పుడు కొద్దిగా డయూరెసిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట, యూరిన్ ప్రొడక్షన్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది. అలవాటుగా మనకు బియర్ చెప్పడం ముచ్చట కాబట్టి బియర్ తాగితే రాళ్ళు పడిపోతాయి అని అంటున్నారు, కానివ్వండి ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ క్యాన్ ఇండ్యూస్ ఆ డయూరిసిస్, కాస్త యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేలా చేస్తాయి, కాబట్టి పడిపోయే అవకాశం. అంటే చిన్న రాళ్ళు ఆ ట్యూబ్లో వరకు చేరుకున్నాయి అనుకోండి కొద్ది గొప్ప చిన్నగున్నవి పడిపోవచ్చు, అంతే మాత్రం అన్ని రాళ్ళు బియర్ తాగితే పడిపోతాయని అనుకోవడం మాత్రం తప్పు. పని కట్టుకుని బియర్ తాగి లాభం లేదంటారు అసలు, పొరపాటు అండి. సో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ సార్, అది ఒకసారి రాయి ఫార్మేషన్ జరిగిన తర్వాత అది పెరుగుతుందా? పెరుగుతుంది మరింతగా దాన్ని. సో ఈ చిన్నగున్న రాళ్ళు మీరు ఫస్ట్లో అడిగారు ఎంత చిన్నగున్న రాయి కిడ్నీలో మీరు డయాగ్నోస్ చేయగలుగుతారు, ఎంత పెద్ద వరకు వెళ్ళొచ్చు అని. ఆ చిన్నగున్నవి పెద్దగా ఎలా అవుతాయి? బై గ్రోత్. సో ఆ 2 millimeter స్టోన్ అనేది ఇబ్బంది పెట్టకుండా అలాగే వాళ్ళకి ఏం సింప్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళలో 6 నెలలకు ఒకసారి స్కాన్ చేయించుకోమని చెప్తాం. ఎందుకు, ఉన్న 3 millimeter రాయి పడిపోయిందా లేదా 3 కాస్త 4 అయిందా అని తెలుసుకోవడానికి. అది సో ఆ ఉన్న రాళ్ళు దాని చుట్టూ డిపాజిట్ అవుతుంది కాబట్టి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆ రాళ్ల వల్లనే యూరిన్లో ఇన్ఫెక్షన్ లక్షణాలు వస్తాయి, యూరిన్లో మంట వస్తుంది. ఒక నీళ్ళ ట్యాంక్లో ఒక రాయి వేసాం అనుకోండి, మంచి మార్బుల్ రాయి వేసాం అనుకోండి, ఒక 4 రోజుల వరకు బాగానే ఉంటుంది, వారం కూడా బాగానే ఉంటుంది. ఒక 4 రోజుల తర్వాత చూసారనుకోండి ఏముంది, రాయి చుట్టూ మన పాచి కట్టేది. అవును. అలానే కిడ్నీలో ఏమో యూరిన్ ఉంది మరి. సో కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటుంది అనమాట, తర్వాత ఆ స్టోన్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ అన్ని ఇష్యూస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఉత్తమం అది ఫ్లష్ అవుట్ అయిపోయేలాగా దాన్ని సహకరించడం. రెండోది ఆబ్వియస్లీ సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం. నెగ్లెక్ట్ కరెక్టే చెప్పారండి మీరు, ఫాలోఅప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి
సార్ నాకు 5 ఏళ్ళ ముందు స్కాన్లో చెప్పారండి 1 సెంటీమీటర్ స్టోన్ ఉంది అని. ఏమి ఇబ్బంది కలిగించలేదు కాబట్టి అక్కడికి వదిలేసాను అంటారు. 5 ఏళ్ళ తర్వాత 3 సెంటీమీటర్ల స్టోన్తో వస్తారన్నమాట. ఏమైంది ఆ 1 సెంటీమీటర్ ఉన్న స్టోనే 3 సెంటీమీటర్స్ అయింది. ఈ రోజు కూడా నొప్పి లేదు వాళ్ళకి, మళ్ళీ స్కాన్ చేస్తే ఇప్పుడు 3 సెంటీమీటర్స్ అయింది అని అన్నారు. కాకపోతే ట్రీట్ చేసే విధానం కాస్త కాంప్లెక్స్ అయిపోయింది కదండి. అంతే, 1 సెంటీమీటర్లో ఉన్న ట్రీట్మెంట్ చేయడానికి 3 సెంటీమీటర్ స్టోన్లో ట్రీట్మెంట్ చేయడానికి చాలా తేడా ఉంది. ఇటువంటి సైలెంట్ స్టోన్స్ ఆర్ మోర్ డేంజరస్. అంతే, చిన్నగున్న రాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి, ఇబ్బంది పెడతాయి. పెద్దగున్న రాళ్ళు సైలెంట్గా ఉంటాయి కిడ్నీలో, అండ్ సైలెంట్గా దేల్ డ్యామేజ్ ద కిడ్నీ. అది చాలా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అది. సో ఫైనలీ వాట్ వుడ్ యూ లైక్ టు సే సార్ కిడ్నీ హెల్త్కి స్టోన్స్ రాకుండా ఉండడానికి మీ గోల్డెన్ సూత్రం ఏమిటి? అన్నిటికంటే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాటర్ ఇంటేక్ అండి. ఈ ఈ స్టేట్మెంట్ చెప్పకంటే ముందు దాహానికి వాట్ ఈస్ ద సైన్ అండ్ సిమ్టమ్, మీకు దాహం వేస్తుందని ఎలా తెలుస్తుంది, చాలామందిని అడుగుతుంటారు ఈ ప్రశ్న. అంటే నోరు ఎండుకుపోవడం, కాస్త పరుగులు తీసినప్పుడు గస రావడం, ఈ అన్నది దాహానికి సంకేతం. అదర్వైజ్ ఆఫీస్లో కూర్చున్నారు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మీకు దాహం వేస్తుందని ఎలా తెలుసు? అంటే మీరు అన్నట్టు అలాగే సార్, నోరు ఎండిపోతుంది ఒకటి. రెండోది వాష్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ వాటర్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అండ్ ఇస్ రెడీ ఫర్ డిస్పోజల్. మన అడిక్వేట్ గా నీళ్ళు తాగడం ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి మర్చిపోతుంటాం. మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60% 60% టైమ్స్ ఆకలి ఇస్ దాహం. సో పొద్దున్న 9 టిఫిన్ చేశారు మీరు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేస్తారు, 10:30-11 ఆఫీస్లో ఉంటే ఆకలి వస్తుంది, ఏదో తినబుద్ధి అవుతుందంటే అది నిజంగానే ఆకల? 2 గ్లాసుల నీళ్ళు తాగి చూడండి, దాహం తీరింది అనుకోండి, ఆకలి తగ్గిపోయింది అనుకోండి, అది దాహం. మీకు ఆ 2 గ్లాసుల నీళ్ళు తాగిన తర్వాత కూడా ఆకలి వస్తుంది అనుకోండి, తినండి పర్లేదు. అది సో 60% ఆఫ్ ద టైమ్స్ హంగర్ ఇస్ థర్స్ట్. దట్స్ అ వెరీ 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 ఇన్సైట్ఫుల్ థింగ్ యు హావ్ సెడ్ సార్. సో అసలు దాహం వేస్తుందని ఎలా అని చాలా మంది దీనికి ఆన్సర్ ఇవ్వలేరు. మనం అడుగుతుంటే నీకు దాహం వేస్తుందని ఎలా తెలుస్తుంది? ఎయిదర్ ఫిజికలీ, అరే పొద్దున్న తాగే నీళ్లు మధ్యాహ్నం వరకు తాగలేదు నేను అని అనుకోనన్నా తాగాలి, లేదు ఈ ఆకలి వేసినప్పుడు ఆఫీసులో ఏం చేస్తాం, టీ బిస్కెట్. అది రోడ్డు ఆకలిని చంపేస్తుంది, దాహాన్ని చంపేస్తుంది, దాహాన్ని చంపేస్తుంది అండ్ మోర్ ఓవర్ భారం కూడా పడుతుంది. ఎస్, సో కెఫిన్ వల్ల, టానిన్ వల్ల. గోల్డెన్ రూల్లో ఫస్ట్ ఇస్ వాటర్. మీకంటూ మీరు ఒక బాటిల్ నీళ్లు పెట్టుకో, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవాలంటే అట్లీస్ట్ 3 బాటిల్ నీళ్లు తాగాలి, 2.5 to 3 liters. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేయాలి. బాడీ ఎక్సర్సైజ్ ఇస్ డెఫినెట్లీ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడీ, 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్. ఎక్కువ చెమట పడుతుంది కొంతమందికి, సహజంగానే బాగా చెమట పడుతుంటుంది వాళ్ళకి. ఇక వేసవి కాలంలో చెప్పనవసరం లేదు, అసలు బట్టలు కూడా తడిచిపోతుంటాయి వాళ్ళకి. అలా టెండెన్సీ ఉన్న వాళ్ళకి రొటీన్గా తాగే వాళ్ళకంటే 1/2 లీటర్ నీళ్ళు ఎక్కువ తాగాలి వాళ్ళు. రైట్, సో చెమట ఎక్కువ పడుతుంది బాగా అనే వాళ్ళలో 1/2 లీటర్ వాటర్ ఎక్కువ తాగాలి. భోజనానికి వచ్చేపాటికి ఇండియన్ డైట్లో మనం అన్నిటికంటే మనం ఎంజాయ్ చేసేది ఉప్పు, మసాలా, నూనె, ఇవి 3. నూనె విషయం కాకపోయినా మసాలా అండ్ ఈ ఉప్పుకు సంబంధించినంత వరకు కాస్త తగ్గించుకోవాలి. హెవీ నాన్ వెజిటేరియన్ ఈటర్స్ అని అంటారు, కానీ మనం న్యాచురల్లీ వీఆర్ నాట్ హెవీ నాన్ వెజిటేరియన్ ఈటర్స్ అండి. పుస్తకాల ప్రకారం చూసుకుంటే రెడ్ మీట్ తినేవాళ్ళు రోజుకి 150 గ్రాముల మీట్ అట్లీస్ట్ 5 రోజులు వారంలో తినే వాళ్ళని హెవీ మీట్ ఈటర్స్ అంటాం. అటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళం చాలా తక్కువ తక్కువ మంది ఉంటారు. సో మనం తినే నాన్ వెజిటేరియన్ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఆ మసాలా వల్లనే ఎంజాయ్ చేస్తాం మనం, నాట్ ద వాల్యూమ్. సో మనం ఎటు చేరి మనం చేయాల్సింది నీళ్లు తాగడం, అడిటివ్గా ఉన్న ఉప్పు తగ్గించడం, ఇవి రెండు చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ సమస్యలు లైక్ జోలికి వెళ్ళాం. అండ్ అఫ్ కోర్స్ అలాంగ్ విత్ దట్ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. దాంతోపాటు స్క్రీనింగ్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే తప్పకుండా ఫాలో అప్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే హాయిగా చాలా కాలం, ఎక్కువ కాలం పాటు సమస్యలు లేకుండా బ్రతకచ్చు. డాక్టర్ దీపక్ రాగూరి గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా ప్రాక్టికల్గా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ మీరు వచ్చి మంచి మంచి విషయాలు చెప్తారు మాకని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే.